హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాజా తెలుగు ట్రావెలర్. ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఈ వీడియో లాస్ట్ వీక్ది ఫ్రెండ్స్. సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయని చెప్పేసి వైజాగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. మా హస్బెండ్ అయితే రావట్లేదు, నేను బాబోయ్ వెళ్తున్నాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను వైజాగ్ వెళ్ళడం. మా ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తాను, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మేము ఎక్కువగా ఎప్పుడు వచ్చినా రత్నాచల్కి వస్తాం. మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితేనే చాలా తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది, మిగతావన్నీ చాలా లాంగ్ జర్నీ పడుతుంది. ఇదైతే 6 అవర్స్లో వచ్చేస్తాం ఫేర్. నన్ను తీసుకెళ్ళడానికి మా బ్రదర్ అయితే వచ్చారు. మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. తిను మా కోడలు అల్లుడు ఫ్రెండ్స్ వీళ్ళు, మా డాడీ మా వదిన ఫ్రెండ్స్ తిను. మా డాడీని షార్ట్ వీడియోలో చూసుంటారు మీరు అందరూ. నేను ఇంటికి వచ్చే లోపల మా వదిన నా కోసం పాయసం ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఇది మా కోడలు మాటల్లో మీరు కూడా వినండి. పాయసం చేస్తున్నావా? ఏం పాయసం? అవునా, ఎవరి కోసం? ఓహో, థ్యాంక్ యూ. ఇది సండే రోజు ఫ్రెండ్స్, మేమందరం కలిసి బీచ్ వెళ్తున్నాం. ఇది మా ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్. ఇంకా మా బ్రదర్స్ ఎవరు కనపడలేదు, వాళ్ళకి వీడియో అంటే కొంచెం భయం, రాలేదు. మా వదిన వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము బీచ్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ బీచ్ పేరు వచ్చి రుషికొండ బీచ్ ఫ్రెండ్స్. ఎనీ టైం వెళ్తే క్రౌడ్ తోటి ఉంటుంది ఫ్రెండ్స్, చాలా జనాలు ఉంటారు. చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మేమైతే మా ఫ్యామిలీతోటి మేము ఫొటోస్ కూడా దిగాం ఇక్కడ. మా అన్నయ్య వాళ్ళు రాలేదు, మా వదినలు ఇద్దరు, మా పిల్లలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. చీకటి పడే కొద్దీ బాగా వాటర్ అన్నది బాగా ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఇంకా చీకటి పడిపోతుంది కదా అని బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మేము 7 అయిపోయింది అప్పటికి, మళ్ళీ వెంటనే నేను రిటర్న్ అయిపోవాలి, నైట్ ట్రైన్ ఉంది నాకు అని
ఇంకా తొందరగా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదైతే తిని మా పెద్దన్నయ్య ఫ్రెండ్స్. మేమైతే డిన్నర్ చేసి ఇంకా ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇదైతే చాలామంది జనాలు ఉంటారు, అసలు ఖాళీ ఉండదు. ఎన్ని ఐటెం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే దొరకదంటూ ఉండదు. ఇంకా వెంటనే తినేసి మేము బయలుదేరుతాము అని చెప్పేసి ఇంకా ఇక్కడికే వచ్చేసాం ఫ్రెండ్స్ తినడానికి. ఇక్కడ ఫిషెస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేం ఫ్రెండ్స్. చాలా వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ అయితే. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.